కనీస వేతనాలు సలహా బోర్డు ఏర్పాటు చేయాలని సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు గోవింద్ అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగర కార్మిక శాఖ కార్యాలయం వద్ద సిఐటియు ఆధ్వర్యంలో కార్మిక ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా గోవింద్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 73 షెడ్యూల్ ఇండస్ట్రీలో సుమారు 50 లక్షల మంది కార్మికులు పనిచేస్తున్నారని అన్నారు. కార్మికులు అతి తక్కువ జీతంతో దుర్భరమైన జీవితం అనుభవిస్తున్నారని అన్నారు. సంపద సృష్టించి సంపాదనకు కారణమైన కార్మిక వర్గానికి రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ద్రోహం చేస్తున్నాయని విమర్శించారు. కనీస వేతనాలు సవరించాలి, కార్మికుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి నశించాలి. పెరిగిన ధరల కర్మంగా సలహా బోర్డు ఏర్పాటు చేయాలి. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కనీస వేతనాలు 73 షెడ్యూల్ ఇండస్ట్రీస్ లో సుమారు 50 లక్షల మంది కార్మికులు పని చేస్తున్నారు. వీరు అతి తక్కువ వేతనాలతోని దుర్భరమైన జీవితాలను అనుభవిస్తున్నారు. ఈ సంపదకు సృష్టించే సంపదకు కారణమైన కార్మిక వర్గానికి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన ద్రోహం చేస్తున్నాయి. ఈ రోజు 50 లక్షల మంది కార్మికులు గత 2006 నుంచి కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల ప్రతి నెల 1000 కోట్ల రూపాయలు ఈ రోజు లాస్ అయిపోతుంది కార్మిక వర్గం. పని ఏమైనా రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇస్తుందా గవర్నమెంట్? ఎందుకంటే రాష్ట్ర బడ్జెట్ నుంచి ఇస్తే ఇదంతా రాష్ట్రమే ఇచ్చేస్తుందని అనుకోవడానికి రాష్ట్రానికి ఒక్క పైసా కూడా భారం పడదు. కానీ రాష్ట్ర ప్రభుత్వాలు, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఇప్పుడు వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ కనీస వేతనాలు సవరించడం కానీ కనీస వేతనాలు బోర్డు ఏర్పాటు చేయడం కానీ చేయడం లేదు. ఇది కార్మిక వర్గానికి ద్రోహం చేసే చర్య. కార్పొరేట్ వర్గాలకి, పెట్టుబడిదారు వర్గాలకి ఇవాళ కుమ్ముకోసే చర్య చేస్తున్నాయి. ఇవాళ మేము ప్రశ్నిస్తున్నాం, మీరు కార్మిక వర్గాన్ని పక్షాన ఉంటారా, కార్పొరేట్ల పక్షాన ఉంటారని మేము అడుగుతున్నాం. ఈరోజు ప్రభుత్వం అనుసరించిన విధానాల వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయి, నిత్యావసర సరుకులు విపరీతంగా పెరిగిపోయినాయి, నూనెలు, పెట్రోల్, డీజిల్ అన్ని ధరలు పెరిగిపోయినాయి. కార్మికుల తొలగ నిజ వేతనం రోజు రోజుకి పడిపోతుంది, రోజు రోజుకి నిజవేతనం పడిపోయి కార్మికులు ఇవాళ బతకలేని పరిస్థితిలో ఉన్నారు. ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం వచ్చే సంవత్సరం దాటింది, మీరు సలహా బోర్డు ఏర్పాటు చేయడం లేదు. గతంలో అనేక సార్లు మీరు చెప్పడం జరిగింది, ఎప్పటికైనా మీరు చేయబోతే పెద్ద ఎత్తున కార్మిక వర్గాన్ని పోరాటంలో రంగంలో దింపి పోరాటాలు చేస్తామని హెచ్చరిక జారీ చేస్తున్నాం. దీని కొనసాగింపుగా రేపు 26 నవంబర్ 26వ తేదీన సమ్మిగూడ పెద్ద ఎత్తున కార్మిక వర్గం పాల్గొవాలని చెప్పి ఇవాళ పిలుపునిస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం కనీస వేతనాలు సలహా బోర్డు ఏర్పాటు చేసి కార్మికుల కనీస వేతనాలు సవరించాలని కోరుతూ రాష్ట్ర వ్యాప్తి పిలుపులో భాగంగా ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో శ్రీకాకుళం డిప్యూటీ కమిషనర్ లేబర్ కార్యాలయం ద్వారా ధర్నా చేయడం జరిగింది. గత 12 సంవత్సరాలుగా గతంలో టీడీపీ ప్రభుత్వం కానీ ప్రస్తుతం వైఎస్ఆర్ ప్రభుత్వం కానీ 12 సంవత్సరాలుగా కార్మికుల కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల ఈరోజు ఉల్లిపాయలు, నిత్యావసర వస్తువులు సహా ధరలన్నీ ఆకాశాన్ని నడుతున్నాయి. పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు సవరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈరోజు సుమారు 50 లక్షల మంది కార్మికులకు సంబంధించిన సమస్య మీద రాష్ట్ర ప్రభుత్వం చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది. ఈరోజు కార్మికులు కనీస వేతనాలు సవరించకపోవడం వల్ల అతి తక్కువ వేతనాలతో కార్మికులు దుర్భరమైన జీవితాలు అనుభవిస్తున్నారు.